हाई फ्रेंड्स, वेलकम टू यूएफजे चैनल। यूएफजे अंटे अनलॉक द फर्स्ट जॉब्स। फ्रेंड्स, मन की यूएफजे चैनल तो पाटा यूएफजे डिजिटल अकाडमी अने चैनल ओपन चेस्तामन्नमाट। सो अंदुलो मन डेली स्टडी रिलेटेड अयिते मनकैते वीडियोस अपलोड चेस्तुंटामु। अंड www.ufjus.com अनेदि मनकि ई वेबसाइट अन्नमाट। सो ई वेबसाइट लो मीरु मार्क टेस्ट रासुकुंटारु, अदे विधंगा डिफेंस पर्पस लो उन्नटुवंटि प्रति ओक्क अपडेट कूडा वस्तुंदि। मीरु डेली कूडा फॉलो अयिते मीरु चाला नालेज अयिते गेन चेसुकोगलुगुतारु। ओके फ्रेंड्स, मनं ई वीडियोलो डिस्कस चेसे टापिक एंटंटे मनकि एफकैट अंटे एयर फोर्स कामन अडमिशन టెస్ట్ అనేది మనకి ఎయిర్ ఫోర్స్ లో మనం ఆఫీసర్ లెవెల్ లో జాబ్ సాధించడానికి ఇది వే అన్నమాట। సో ఇక్కడ మనకి దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఏజ్ లిమిట్ ఏ విధంగా ఉంటుంది, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది, ఇలా ప్రతి దాని గురించి అయితే ఈ యొక్క వీడియోలో క్లారిటీగా అయితే డిస్కస్ చేద్దాం। ఈ యొక్క వీడియోని అయితే మనం ఖచ్చితంగా మీ యొక్క ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి, అదే విధంగా ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి। లేట్ చేయకుండా అయితే స్టార్ట్ చేసేద్దాం, లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్। వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా అందరికంటే ముందుగా అప్డేట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోగలుగుతారు। ఫ్రెండ్స్, మనకి ముందుగా ఈ యొక్క ఎయిర్ ఫోర్స్ లో మనకి ఏంటంటే ఎఫ్కాట్ అనేది మన ఆఫీసర్ లెవెల్లో జాబ్ సాధించడానికి బెస్ట్ ప్లాట్ఫామ్। అండ్ ఈ పేర్లోనే మనం అయితే ఎయిర్ ఫోర్స్ లో ఆఫీసర్ లెవెల్ అయితే అవ్వచ్చు అన్నమాట। ఏంటంటే కొన్ని కేటగిరీస్ అయితే ఉంటాయి, అవి ఏంటి అంటే మనకి ఫ్లయింగ్ బ్రాంచ్ ఉంటుంది, అదేవిధంగా గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ ఉంటుంది, అదేవిధంగా గ్రౌండ్ డ్యూటీ మనకి నాన్ టెక్నికల్ ఉంటుంది, అదేవిధంగా ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ ఉంటుంది, అదేవిధంగా మనకి మెట్రోలజికల్ బ్రాంచ్ కూడా ఉంటుంది అన్నమాట। అన్ని బ్రాంచెస్ కూడా మనకైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది అని అంటే మనకి ఫ్లయింగ్ బ్రాంచ్, అదేవిధంగా గ్రౌండ్ డ్యూటీలో టెక్నికల్, ఈ రెండింటికి కూడా మనకి ఇంటర్మీడియట్లో ఎంపీసీ చేసి 60% తోటి పాస్ అయి ఉండాలి। అండ్ తర్వాతకి గ్రాడ్యుయేట్లో మనకి ఏంటంటే 60% తోటి అయితే ఉంటే సరిపోతుంది। ఓకే, మనకి గ్రాడ్యుయేట్ అంటే మనకి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటుంది, లేదంటే బీఈ బీటెక్ ఉంటుంది సారా। సో అక్కడ కూడా మనకి 60% ఉంటే అయితే మనకి తీసుకుంటారు అన్నమాట। ఓకే, మనకి అదేవిధంగా గ్రౌండ్ డ్యూటీలో నాన్ టెక్నికల్ విషయానికి వచ్చేసి చూడండి, ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ అయినా తీసుకోవచ్చు। మీరు గ్రాడ్యుయేషన్కి వచ్చేసి మనకి ఏంటంటే 60% తోటి ఎనీ స్ట్రీమ్ అంటే ఏ గ్రూప్లోనైనా కానీ 60% తోటి అయితే మనం అయితే తీసుకోవడం జరుగుతుంది। ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీలో మనకి ఏంటంటే ఖచ్చితంగా మనకి సి సర్టిఫికేట్ అనేది ఉండాల్సి ఉంటుంది ఎన్సీసీలో, అదేవిధంగా మనకి ఇంటర్మీడియట్లో 60% ఉండి మనకి గ్రాడ్యుయేట్లో కూడా 60% ఉన్నవారైతే దీనికైతే ఎలిజిబుల్ అవుతారన్నమాట। అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏజ్ విషయంలో కూడా చాలామంది కూడా డౌట్ ఉంటుంది। ఏజ్ వచ్చేసి మనకి ఏంటంటే మనకి ఫ్లయింగ్ బ్రాంచ్ కావచ్చు, మెట్రోలజికల్ బ్రాంచ్ కావచ్చు, ఈ రెండింటిలో కూడా మనకి ఏంటంటే 20 నుంచి 24 ఇయర్స్ వరకు అయితే ట్రై చేసుకోవచ్చు। అండ్ గ్రౌండ్ డ్యూటీ విషయానికి వచ్చేసి మనకి ఏంటంటే అదే టెక్నికల్ అయినా నాన్ టెక్నికల్ అయినా కానీ 20 నుంచి 26 ఇయర్స్ వరకు అయితే ట్రై చేసుకోవచ్చు అనమాట। అదేవిధంగా ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీలో కూడా మనకైతే 20 నుంచి 24 ఇయర్స్ వరకు అయితే ట్రై చేసుకోవచ్చు। సో ఈ విధంగా అయితే మనకైతే ఏజ్ అనేది ఉండటం జరుగుతుంది। ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్లో మనకి ఏ విధంగా ఉంటుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మన యొక్క క్వాలిఫికేషన్ తగ్గట్టు మనం అప్లికేషన్ చేసుకున్న తర్వాతకి మనకి అడ్మిట్ కార్డ్ అనేది వస్తుంది। వచ్చిన తర్వాతకి మనకి ఏంటంటే మేజర్గా ఫస్ట్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఉండడం జరుగుతుంది, తర్వాతకి మనకి ఇంటర్వ్యూ అయితే ఉండడం జరుగుతుంది, తర్వాతకి మనకి మెడికల్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది, ఫైనల్గా మనకి మెరిట్ లిస్ట్ అనేది ఇస్తారన్నమాట। సో ఈ విధంగా అయితే మనకు ఉండడం జరుగుతుంది కాబట్టి ప్రతి దాంట్లో కూడా మనం ఏంటంటే చాలా మేజర్గా అయితే మనము జాగ్రత్త వహించాల్సి ఉంటుంది। ఇక్కడ మేజర్గా గుర్తుపెట్టుకోండి, రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది చాలా చాలా మేజర్ అన్నమాట। ఫస్ట్ స్టెప్ అనేది మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది, రిటర్న్ ఎగ్జామినేషన్ కొంచెం ఈజీగా ఉంటుంది బట్ కాకపోతే అక్కడ కాంపిటీషన్ అనేది వెరీ టఫ్గా ఉంటుంది అన్నమాట। ఓకే, అండ్ ఈ యొక్క రిటర్న్ ఎగ్జామ్లో మనకి సిలబస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని అంటే మనకి జనరల్ అవేర్నెస్ వచ్చి మనకి 25 క్వశ్చన్స్ ఉంటాయన్నమాట, అదేవిధంగా మనకి న్యూమరికల్ ఎబిలిటీ వచ్చేసి 25 క్వశ్చన్స్ ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ వచ్చేసి 25 క్వశ్చన్స్ ఉంటాయి, అదేవిధంగా మనకి రీజనింగ్ అండ్ అర్థమెటిక్ వచ్చేసి మనకి ఏ విధంగా ఉంటుంది అని అంటే 25 ఉంటాయి అన్నమాట। సో ఇవన్నీ కూడా ఓవరాల్గా వచ్చేసి మనకి 100 క్వశ్చన్స్ ఉంటాయి, కానీ 300 మార్క్స్ అయితే మనకి ఎగ్జామినేషన్ ఉంటుంది। అయితే ఇక్కడ మేజర్గా గుర్తుపెట్టుకోండి మనకి ఏంటంటే ఈచ్ క్వశ్చన్ కరెక్ట్ అయితే మనకి 3 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది, 1 క్వశ్చన్ రాంగ్ అయిందనుకోండి 1 మార్క్ అయితే మనకి నెగిటివ్ అనమాట। సో మన అటెంప్ట్ చేయకపోతే మనకి మైనస్ ఉండదు లేదైతే గెయిన్ ఉండదు, సో ఈ విధంగా ఉంటుంది కాబట్టి మీరైతే ఇదొకటైతే గమనించండి। ఈ రిటర్న్ ఎగ్జామ్ అనేది మనకి ఈజీగా ఉన్నప్పటికీ మనమైతే ఇంటర్వ్యూ దగ్గర అయితే ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది। ఇంటర్వ్యూలో ఏ విధంగా ఉంటుంది అనేది మనకైతే 5 స్టెప్స్ అయితే ఉండడం జరుగుతుంది। అండ్ ఇంటర్వ్యూ గురించి నేను స్పెషల్గా వీడియో అయితే చేస్తాను, ఖచ్చితంగా మనకి దాంట్లో మనకి ఫుల్ అప్డేట్గా అయితే ఉంటుంది। అండ్ ఇంటర్వ్యూ గురించి కావాలనుకుంటే కొన్ని స్క్రీన్ పైన కనిపిస్తుంది చూసారా, స్టెప్ బై స్టెప్ అనేది మనకి ఫస్ట్ స్టెప్ 1లో ఏ విధంగా ఉంటుంది, స్టెప్ 2లో ఏ విధంగా ఉంటుంది, స్టెప్ 3లో, స్టెప్ 4లో। అండ్ ఫస్ట్ వచ్చేసి మనకి ఈ పిక్చర్ పర్సెప్షన్ అని, ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట। ఇంటర్వ్యూ కనుక మనం క్వాలిఫై అయిపోయినాం అనుకోండి, తర్వాతకి మనకి ఏంటంటే మెడికల్ టెస్ట్ అనేది ఉంటుంది అనమాట। ఈ యొక్క మెడికల్ టెస్ట్లో మనం కూడా క్వాలిఫై అయిపోయిన తర్వాతకి మనకి మెరిట్ లిస్ట్ అనేది ఉండడం జరుగుతుంది, అది ఆల్ ఇండియాలో ఉండడం జరుగుతుంది। ఆ యొక్క మెరిట్ లిస్ట్లో మన నేమ్ కనుక ఉందనుకోండి మనకు ఖచ్చితంగా మనము స్క్రీనింగ్ అనేది వెళ్తాం, మన కాలర్ లెటర్ అనేది వస్తుంది। హైట్ వెయిట్ అనేది ఏ విధంగా ఉండాలని చాలామంది కూడా డౌట్ ఉంటుంది, ఇక్కడ వచ్చేసి మనకి 162.5 సెంటీమీటర్స్ అయితే మనకి ఫ్లయింగ్ బ్రాంచ్కి అయితే ఉండాలి, అదేవిధంగా 157.5 సెంటీమీటర్స్ అయితే మనకైతే
గ్రౌండ్ డ్యూటీకి అయితే ఉండాలన్నమాట. కాబట్టి హైట్ అనేది ఈ విధంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పిఎఫ్టీ అనేది ఏమైనా ఉంటుందా అని కూడా చాలా మంది కూడా డౌట్ ఉంటుంది. పిఎఫ్టీ వచ్చేసి మనకి ఏముందంటే 1.6 కిలోమీటర్స్ మనకి 10 మినిట్స్లో అయితే మనం అయితే రన్నింగ్ క్వాలిఫై కావాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకి 10 పుషప్స్ అయితే ఉంటాయి, అదేవిధంగా 3 చిన్నప్స్ అయితే ఉంటాయి అనమాట. చిన్నప్స్ అంటే మనము లైక్ మనకి పుల్అప్స్ అనమాట. సో అది మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే మీరు దీని పరంగా మొత్తం కూడా అయితే మనకి ఈ విధంగా అయితే సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది. అండ్ ఏ ఒక్క అప్డేట్ అనేది వచ్చినా కానీ మన యొక్క ఛానల్ నుంచి మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాము. ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి ఎవ్రీ ఇయర్ కూడా రావడం జరుగుతుంది. ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చినప్పుడు మన యొక్క ఛానల్లో ఎప్పటికప్పుడు అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాము. కాబట్టి చాలా మంది కూడా మనకి గ్రాడ్యుయేట్ చేసిన వారైతే మాకు ఎటువంటి ఛాన్సెస్ ఉన్నాయని కూడా చాలా మంది కూడా అడగడం జరిగింది. సో వారిని ఒక వారిని ఉద్దేశంలో పెట్టుకుని అయితే మనం అయితే స్పెషల్గా అయితే ఈ యొక్క వీడియో అయితే చేయడం జరిగింది. కాబట్టి మీ యొక్క ఫ్రెండ్స్ కానీ లేదంటే మీ బ్రదర్స్ గారు ఎవరైనా ఉన్నా కానీ వారికి అయితే ఈ యొక్క వీడియో అయితే షేర్ చేయండి. ఎందుకంటే చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది గ్రాడ్యుయేట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా. సో కాబట్టి ఫ్రెండ్స్ డైలీ కూడా ఫాలో అయితే మీకు అయితే చాలా అప్డేట్స్ అయితే వస్తుంటాయి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. మీకు ఖచ్చితంగా సక్సెస్ కావడానికి మన యొక్క ఛానల్ మీకు ఎప్పటికీ కూడా సపోర్ట్గా ఉంటుంది. ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్.